అందరికీ నమస్కారం. అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్లోకి స్వాగతం. దక్షుని అంతఃపురం నుండి ఉమామహేశ్వరులు కైలాసానికి చేరి తమ వెంట వచ్చిన వారిని అందరినీ ఎక్కడి వారిని అక్కడకు పంపించి వేసి తాము కొత్త జంట కనుక విహారానికి బయలుదేరారు. కొండలు, కోనలు, అడవులు, తటాకాలు, అష్టదిక్కులు, 7/7/14 లోకాల్లోని అనేక వింతలు, విశేషాలు చూస్తూ ఆనందించారు. అలా చాలా ఏళ్ళు విహరించాక తిరిగి కైలాసాన్ని చేరారు. కొద్ది రోజులు విశ్రాంతిగా గడిపాక సతీదేవి తన పతిదేవుడు భోలాశంకరుడు అయిన శివుడితో, స్వామి, సుఖ లాలసతో శారీరక ఆనందాన్ని పొందడానికి చాలా కాలం విహరించాం. సంసారం సుఖాన్నిస్తుంది, అలాగే అందులో ఉండే బంధాలు దుఃఖాన్నిస్తాయి. ఈ దుఃఖం అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ సంసార దుఃఖం నుండి బయటపడు విధానం గురించి తెలుసుకోవాలని ఉంది. అలాగే భక్తి అంటే ఏమిటి, అది ఎన్ని విధాలుగా ఉంటుంది అను విషయాలు కూడా తెలుసుకోవాలని ఉంది. నా పైన దయ ఉంచి సర్వజ్ఞులైన మీరు నాకు వివరించగలరు అని అడిగింది. అందుకు శివుడు, సంసారం అంటే ఈ లోకంలో ఎన్నో ఊరించే విషయాలు ఉంటాయి. ధనం, కీర్తి, అధికారం, ప్రేమ, కోపం, అహంకారం, బాధ, దుఃఖం, లోకంలోని విషయాలను బట్టి మనిషి ఇలాంటి ఏదో ఒకదానికి గురవుతూ ఉంటాడు. తనను గురించి తాను తెలుసుకోలేక అందులోనే పడి తిరుగుతూ ఉంటాడు. ఎక్కడో కోటికి ఒక్కరు మాత్రం జ్ఞాని ఉంటాడు. ఇతను తానే బ్రహ్మను అని తెలుసుకుంటాడు. బ్రహ్మ అంటే ఈ బ్రహ్మాండం అంతా అని అర్థం. ఈ బ్రహ్మాండం నుండి వచ్చిన వారే అంతా. ఒక విత్తనం నుండి చెట్టు వచ్చి తిరిగి విత్తనం వచ్చినట్టు బ్రహ్మాండం నుండి వచ్చి బ్రహ్మాండంలో నేను కలిసిపోతాను. అప్పుడు ఈ బ్రహ్మాండమే నేను, నేనే బ్రహ్మాండం అని ఆ జ్ఞాని తెలుసుకుంటాడు. ఇది తెలుసుకోవడం సులభం కాదు. నేను బ్రహ్మ ఒక్కటే అన్న జ్ఞానం ఊరకే రాదు. అతను ఈ ప్రకృతిని శోధించాలి, భావాన్ని శోధించాలి, భగవంతుణ్ణి శోధించాలి, అప్పుడే సాధ్యం. అందుకే అలాంటి జ్ఞాని ఎక్కడో అరుదుగా ఒక్కడు మాత్రమే ఉంటాడు. మిగతా వారు అంతా లోకంలోని విషయాలే నిజమనుకుని అందులోనే దుఃఖిస్తూ తిరుగుతూ ఉంటారు. ఓ దాక్షాయణి, ఈ విషయాన్ని గురించి చెప్పడానికి చాలా ఉంటుంది. ఎంత చెప్పినా అర్థం కానట్టుగా, గాలిలో లెక్కలు వేసినట్టుగా ఉంటుంది. దీని గురించి మరొకసారి విపులీకరించి చెప్తాను. ఓ సతీదేవి, ఇంకా నీవు భక్తి అంటే ఏమిటి, భక్తి ఎన్ని విధాలుగా ఉంటుంది అని అడిగావు కదా, చెప్తాను విను. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేష భరతర్షభ అని అంటారు. ధర్మం, అర్థం, కామం, మోక్షాలు అను నాలుగింటిని మనిషి పాటించదగిన నాలుగు పురుషార్థాలు అంటారు. వీటిలోని ధర్మాన్ని సరిగ్గా అనుసరించి భక్తి మార్గం ద్వారా మోక్షాన్ని సాధించాలి మనిషి. ధర్మార్థం అను పురుషార్థాన్ని సాధించాలి అంటే ధర్మశాస్త్రాల్ని పూర్తిగా తెలుసుకుని వాటిని తూచా తప్పకుండా పాటించాలి. ఇక మోక్షార్థాన్ని సాధించాలి అంటే ఆత్మజ్ఞానం అన్నా, ఆధ్యాత్మిక జ్ఞానం అన్నా, బ్రహ్మజ్ఞానం అన్నా, ఇవి అన్నీ ఒక్కటే. ఇలా ఆత్మజ్ఞానం కొరకు చేసే విచారాన్నే ఆధ్యాత్మికం అంటారు. అయితే ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి. అవి: ఒకటి భక్తి మార్గం, 2 జ్ఞాన మార్గం, 3 కర్మ మార్గం, 4 యోగ మార్గం. ఈ నాలుగు రకాలైన వాటిలోని ఏదో ఒక దాని వల్ల కూడా ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. కానీ అన్నింటిలోకి మొదటి ఆధ్యాత్మిక మార్గమైన భక్తి మార్గం సులభమైనది. మరి భక్తి అంటే ఏమిటి అంటే, భగవంతుడిని ప్రేమించడంలో, పూజించడంలో, సేవించడంలో, కీర్తించడంలో కలిగే అనురాగమే భక్తి. దీనినే ఇలా కూడా చెప్పవచ్చు, స్వాతస్మిన్ పరమ ప్రేమ రూప, అంటే సచ్చిదానంద స్వరూపుడగు పరమాత్మయందుగల నిరంతర ప్రేమభావమే భక్తి అని. ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతునిపైన ఉండే నిరంతర అనురాగం, ప్రేమలకు మరో పేరే భక్తి. ఓ దాక్షాయణి, భక్తి అంటే ఏమిటో అర్థం అయ్యింది కదా, ఇంకా భక్తి ఎన్ని రకాలుగా ఉంటాయి అని అడిగావు, అది కూడా చెప్తాను విను అంటూ, భక్తి 9 విధాలుగా ఉంటుంది. 1 శ్రవణం, భగవంతుని గురించి అంటే నా గురించి వినటం శ్రవణం అవుతుంది. 2 కీర్తనం,
నిర్మలమైన మనస్సుతో నా గురించి స్తుతించటమే కీర్తనం. మూడవది స్మరణం, ఎల్లవేళలా నా గురించే తలుచుకోవటమే స్మరణం. నాలుగవది సేవనం, రోజులో 5 సార్లు నన్ను స్తుతిస్తూ నన్ను పూజించటమే సేవనం. ఐదవది దాస్యం, నాకంటే వేరొకటి లేదని, నా సేవ తప్ప వేరొకటి లేదని, నాకు నచ్చే పనులు చేయడమే దాస్యం. ఆరవది అర్చన, నిర్ణీత సమయాలలో ఆర్ఘ్యపాద్యాది షోడోపచారాలతో నన్ను పూజించటమే అర్చన. ఏడవది నమస్కారం, మనస్సు నిర్మలంగా ఉంచుకుని నన్నే కీర్తిస్తూ ఛాతి, తల, కళ్ళు, మనస్సు, పాదములు, చేతులు అన్నీ భూమిని తాకేలా ఉంచి నాకు చేసే నమస్కారమే వందనం. ఎనిమిదవది సఖ్యం, తన జీవితంలో ఏది జరిగినా తన మంచి కోసం భగవంతుడే అంటే నేనే జరిపించినట్టు భావించడమే సఖ్యం. తర్వాత 9వది ఆత్మార్పణం, నాకంటే వేరొకటి లేదని నమ్మి హృదయంలో ఏదీ ఉంచుకోకుండా ఈ శరీరం గాని ఆత్మ గాని తనవి అన్న స్పృహ లేకుండా శరీరాన్ని పోషించే పనుల్లోనే మునిగిపోకుండా నేను ఇచ్చిన జీవితాన్ని మాత్రమే అనుభవించటమే ఆత్మార్పణం అని చెప్పిన శివుడు, ఓ ఉమాదేవి, భక్తి ఈ 9 విధాలుగా ఉంటుంది. అయితే ఈ 9 రకాల భక్తిలో ఏ విధానాన్ని అనుసరించినా నాకు ఆనందంగానే ఉంటుంది. భక్తి ఎటువంటి వారికైనా మోక్షానికి మార్గంగా ఉంటుంది. ఒక్క లోకంలో కాదు, అన్ని లోకాల్లో కూడా భక్తియే అన్నింటిలోకి గొప్ప మార్గం. అన్ని యుగాల్లో కంటే కలియుగంలో భక్తి అవసరం చాలా ఎక్కువ. భక్తుల కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు, భక్తులే నా సంపద. నేను భక్తుల కొరకు యమధర్మరాజునే నెట్టివేస్తాను, అందుకే నన్ను భక్తవత్సలుడు అంటారు అంటూ సతీదేవికి వివరంగా చెప్పాడు మహాశివుడు. తర్వాత సతీదేవి చాలా విషయాలు, తత్వశాస్త్రం, యంత్రశాస్త్రం, వివిధ దేవతల వివరములు, ఆయా యుగాలలో ఆయా కాలాలలో భక్తుల కథలు, ఇంకా వర్ణాశ్రమ ధర్మాలను, వైద్యశాస్త్రం, జ్యోతిష్శాస్త్రం, సాముద్రిక శాస్త్రం ఇలాంటి ఎన్నో విషయాలను గురించి అడుగగా నవ్వుతూ వివరంగా వాటి అన్నింటి గురించి సమాధానాలు చెప్పాడు మహాశివుడు. ఇక ఇంతటితో ఈ వీడియో పూర్తి అయింది. శివపురాణంలోని మిగతా కథని తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. ఓం నమఃశివాయ. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.